ప్రభుత్వం ఈ కరోనా వ్యాధి పట్ల ప్రభుత్వం చాలా చక్కటి నిర్ణయాలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ అట్లాగే ప్రజలకి నిత్యావసర సరుకులు కూడా స్టోర్ల ద్వారా పంపిణీ చేయటం అనేది చాలా సంతోషించదగిన పరిణామం. ప్రజలు కూడా ఈ లాక్డౌన్లో ఎన్నో ఇబ్బందులు పడతారనేటువంటి క్రమంలో ఎంతో ఆందోళన చెందాము మధ్యతరగతి వాళ్ళం పేద వర్గాల వాళ్ళం. కానీ అటువంటి వాళ్ళకి ఎటువంటి కష్ట నష్టం కలగకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా హర్షించదగినవి. దీనికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం సూచించేటువంటి సూచనలన్నింటిని కూడా పాటించడం ద్వారా ఈ ప్రాణాంతకమైనటువంటి ఈ వ్యాధిని దూరం చేయవచ్చు, ప్రజలంతా కూడా గ్రహించాలని చెప్పి దీనికి అనుగుణంగా మనం జీవిస్తే మన ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు చుట్టుప్రక్కల వాళ్ళని కూడా ప్రాణాలను కాపాడిన వాళ్ళుగా దేవుళ్ళు వల్లే మనం రూపాంతరం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వారి పట్ల మాత్రం పోలీసు వారు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా నేను సూచించేది ఒకటే, మన పిల్లలు మనకు ముద్దు కానీ ఆ ముద్దు ప్రాణాంతకమైనటువంటి వ్యాధిని సోకించే విధానానికి సంబంధించి పిల్లలు అకతాయితనంతో రోడ్లపైకి రావటం, అరుగుల మీద చెట్ల మీద కూర్చోవటం, దీనివల్ల ఏమవుతుందంటే ఎవరిలో ఏ వ్యాధి సోకుతుందో తెలియనటువంటి పరిస్థితి, బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. ఇటువంటి బాధ్యతారాహిత్యంగా ఉండే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఖచ్చితంగా మీ వల్ల పేద ప్రాణాలు, పేద ప్రజల యొక్క ప్రాణాలు, మధ్యతరగతి ప్రజల యొక్క ప్రాణాలకి హాని కలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అకతాయిలుగా ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త పాటించి ప్రభుత్వ సూచనల్ని అట్లాగే ఆరోగ్య శాఖ సూచనల్ని పరిగణలో తీసుకొని ఈ ప్రభుత్వం ఎంతకాలం అయితే లాక్డౌన్ పెడుతుందో అంతకాలం వరకు కూడా మీ ఇళ్లలోనే ఉండాలని చెప్పి ఒక పౌరుడిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇది ఈ రకంగా చేసుకోవటం ద్వారా మనం అందరం కూడా ఆరోగ్యకరంగా జీవించవచ్చు అనేది మా యొక్క అభిప్రాయం, ఆశ దానికి అనుగుణంగా వెళ్ళాలి. పోలీసు వారు మరింత ఇంకా కఠినంగా కూడా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది, వ్యవహరించాలని కూడా కోరుకుంటా ఉన్నాను పౌరుడిగా. అలా చేయటం ద్వారా ఇప్పటికే ప్రజల స్పందన దాదాపు 80% వరకు స్పందన ఉంది. 20%లోనే అకతాయిలు కొంతమంది ఎక్కువగా ఉండటం, ప్రభుత్వం కూడా మనకు విసులుబాటు కల్పించింది కదా. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మీ నిత్యావసర సరుకులు కానీ లేకపోతే హాస్పిటల్ పర్పస్ కానీ ఏ ఇతరత్ర పనులైనా కూడా 9 గంటల వరకు సమయం మనకి కల్పించింది. అదనంగా 1 గంట అటు ఇటుగా కూడా చూసి చూడనట్టుగానే అధికారులు పోతూ ఉన్నారు. కాబట్టి మీ మీ పనులు ముగించుకొని 10 లోపల మీరు ఇళ్లలోనే ఉంటేనే క్షేమకరం అని చెప్పి ఒక పౌరుడిగా నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను. పోలీసు వారికి మాత్రం, అట్లాగే పారిశుద్ధ్య సిబ్బందికి, వాలంటీర్లకి, ఇంకా మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా పేరు పేరున చేతులెత్తి దైవస్వరూపంలో ఉన్నటువంటి ఈ విభాగాలు వీళ్ళంతా కూడా వీళ్ళ వల్ల ఇవాళ మనం క్షేమంగా బ్రతుకుతున్నాం. వారికి కూడా భార్య బిడ్డలు ఉన్నారు, భార్య బిడ్డల్ని వదిలేసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి ఏ రకమైనటువంటి వ్యాధులు సోకుతాయో తెలియనటువంటి భయానక పరిస్థితుల్లో ఒక్కొక్కలైతే 10 రోజులు 15 రోజులు కూడా ఇప్పటివరకు ఇళ్ళకి చేరలేదు. ఫోనుల్లో సంభాషించుకోవడం తప్పితే ప్రత్యక్షంగా చూస్తున్నది లేదు. మనం మాత్రం మన భార్య బిడ్డలతో క్షేమంగా సంతోషంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం మన కోసం చేస్తున్నా కూడా పట్టించుకోకుండా బిడ్డల్ని ఇలా రోడ్ల మీద జులాయిలుగా వదలటం అనేది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు కూడా మీరు ఆలోచించాలి. మన కోసం పోలీసు వారు కానీ అట్లాగే ప్రభుత్వ శాఖలు ఉన్నటువంటి ఆరోగ్య శాఖ సిబ్బంది కానీ, పారిశుద్ధ్య శాఖ సిబ్బంది కానీ, ఈ మీడియా వారు కానీ వీరందరూ కూడా మన కోసం, మన ప్రాణాల కోసం శ్రమిస్తున్నారని చెప్పి గ్రహించి ఖచ్చితంగా ప్రభుత్వ సూచనల్ని పాటించండి. పోలీసు వారు కూడా ఈ అకతాయిల పట్ల ఇంకా కఠినంగా వ్యవహరించాలి. కఠినంగా చర్యలు తీసుకుంటేనే కానీ ఇంకా ఇది 20% కూడా కంట్రోల్ అవ్వదు. ఈ నెల 14వ తేదీన అన్నారు, ఇప్పటికే విజయవాడ రెడ్ జోన్ ఏరియాగా ప్రకటించబడింది. అనేక ప్రాంతాల్లో 3 రోజుల క్రితం కూడా పేపర్లో 6 డివిజన్లని కంటైన్మెంట్ డివిజన్ల కింద పరిగణించారంటే, కంటైన్మెంట్ డివిజన్లు అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి, ప్రమాదభరితమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలే ఎక్కువగా అకతాయిలుగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా అందరు గమనించి, పసిబిడ్డలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వీళ్ళ ప్రాణాలన్నీ మన చేతుల్లో ఉన్నాయి, మన బిడ్డల చేతుల్లో ఉన్నాయి. అకతాయిల్ని తిరగనీయకుండా కంట్రోల్ చేసుకోండి.
ఒకవేళ మీ మాట కూడా వినని క్రమంలో అయితే చట్టం ఎంటరవాల్సి వస్తుంది. చట్టానికి తెలియజేయండి. ఫోన్ నెంబర్లు ఉన్నాయి అన్నీ కూడా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తతో జీవిస్తారు, జాగ్రత్తతో బ్రతుకుతారు అని చెప్పి. టైమింగ్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారము 9:30 9కే క్లోజ్ చేసేసారు. ఓకే, హ్యాపీ. పాటిస్తున్నారు, దాని ఒక పాటిస్తున్నారు, దాని ఒక రూల్ ప్రకారమే ఉందండి. అన్ని ప్రకారం చేస్తున్నారు, బాగానే ఉంది. అలాంటి ఇబ్బంది ఏం లేదు. అన్ని సహకరిస్తున్నారు, బాగానే ఉంది. సహకరిస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.